ఇంటి స్థలం ఆశ చూపి మా కాలనీ వాసులకు వైసీపీ కండువాలు వేశారని, కానీ ఆ యువకులు టీడీపీ సొంత గుట్టుకు చేరారన్నారు. వైసీపీ నాయకులు దిగజారడం రాజకీయాలు చేయడం మానుకోవాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి పల్లెపాటి రామిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కొసికిలో టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్న రెండో వార్డుకు చెందిన 20 కుటుంబాల యువకులను వైసీపీ పార్టీకి చెందిన ఓ యువకుడు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని ఆశ చూపి మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసీపీ మండల ఇన్ఛార్జ్ మురళీరెడ్డి ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం వైసీపీ కండువాలు వేశారన్నారు. బుధవారం తిరిగి సొంత గుట్టుకి టీడీపీ పార్టీ కండువాలను కప్పుకున్నారు. టీడీపీ పార్టీ అంటే తమకు ప్రాణమని, పార్టీ ఆవిర్భావం నుంచి తమ తల్లిదండ్రుల పార్టీలోనే ఉన్నామన్నారు. అండగా ఒకే పార్టీగా కొనసాగింది. ఈ సమరంలో ఏదో చిన్న కారణం వల్ల ఏదో తెలుగో తెలుగుకున్నట్టు పొరపాటు జరిగింది. అది ఇప్పటి నుంచి అలా జరుపుకున్నట్ల మా కొనగనగేరు అనేది ఒక ఐకమత్యంగా, ఒక నిజాయితీగా, ఒక అండగా ఉండాలని పక్కకడితే పోమని ఈసారి మీ అందరికీ పార్టీ తరపు నుంచి మన బీసీకి రాఘవేంద్ర రెడ్డి కానీ మన బీసీ వాల్మీకి వచ్చిందనుకో మన దగ్గరుండి ఈరోజు మంత్రాలయం నుండి ఒక తెలుగుదేశం జెండా ఎగరేయాలని ఈరోజు మా పెద్దలందరూ కలిసి ఈ నిన్న నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పటికీ అండగా ఉంటాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.